हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इदि वामाक चेट्टु अंडि। ई वामाक चेट्टु एन्नो रकाल आरोग्य समस्यलु निवारिस्तुंदंडि। इदि एक्कुवगा चिन्न पिल्ललु उन्न इंट्लो एक्कुवगा पेंचुतारंडि। चिन्न पिल्लकि दग्गु जलुबु समस्यलु बाधिस्तू उंटाय कदा, वाळ्ळकि ई रसान्नि इस्ते मंचि औषधंला पनिचेस्तुंदि। इदि इप्पुडु एला तीसुकोवालो चूपिस्तानु। इला डैरेक्ट्गा मंट मीद काकुंडा सेग द्वारा मात्रमे మనం ఈ రసాన్ని తీయాలి. చూసారు కదా, కలర్ షేడ్ అవుతుంది, మొత్తం కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రసాన్ని మనం గట్టిగా కనుక నలిపి ఈ రసాన్ని తీస్తే ఎక్కువ రసం అనేది వస్తుంది. చలికాలంలో ఎక్కువగా దగ్గు కఫం వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ రసం మంచి ఔషధంలా పనిచేస్తుందండి. అంతేకాకుండా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ రసాన్ని ఇస్తే వాళ్ళకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. చూసారు కదా, చాలా రసం వచ్చింది ఇలా తీయడం వలన. డైరెక్ట్గా తినగలిగే పిల్లలైతే మనం డైరెక్ట్గా పెట్టచ్చు. డైరెక్ట్గా తినలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రసాన్ని ఇలా తీసి ఇస్తే వాళ్ళకి ఈజీగా తాగలుగుతారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ రసాన్ని కనుక సేవిస్తే స్టోన్స్ అనేవి కరిగిపోతాయండి. చిన్నపిల్లలు ఎక్కువగా నులుపురుగు సమస్యతో బాధపడతారు కదా, వాళ్ళు ఈ రసంలో పటికి బెల్లం పౌడర్ వేసుకుని కనుక సేవిస్తే నులుపురుగు సమస్య అనేది పోతాయండి. చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.